హలో, వెల్కమ్ బ్యాక్ టు రుచిగడు. ఈరోజు స్పెషల్ కీమా కర్రీ. కీమా అంటే మనందరికీ చాలా ఇష్టం కదండి. కీమా మటన్ అంటే పిల్లలు కూడాను చాలా ఇష్టపడి తింటారు. కీమా మటన్లో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే కీమా డ్రై బౌల్స్ డ్రై ఉండల్లాగా, లేదా కట్లెట్ షేప్లో డ్రైగా చేసుకోవచ్చు, ఫ్రై మాదిరి చేసుకోవచ్చు, లేదంటే కీమాని ఉండలు కట్టుకుండా అలాగే కూడాను కర్రీలాగా చేసుకోవచ్చు. మనమైతే ఈరోజు ఉండలు కీమా ఉండలు కర్రీ ఉండలు కట్టుకొని కర్రీ ఎలా చేసుకునేది చూపిస్తాను. ముందుగా ఇందుకు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకు మనమైతే కోకోనట్ తీసుకున్నా నేను. కొబ్బరి వచ్చి పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా కొద్దిగా తీసుకోవాలి కొబ్బరి. తర్వాత వెల్లుల్లిపాయ, ఇక్కడ నేను 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నా. 2 ఒలిచి పెట్టుకొని, పొట్టు ఒలిచి పెట్టుకొని 2 వెల్లుల్లిపాయలు జార్లో వేసుకుంటున్నా, మిక్సీ జార్లో వేసుకుంటున్నా, పెద్ద జార్లో. అలాగే వెల్లుల్లి వేసుకున్నాం కదా, వెల్లుల్లికి సగం, 2 వెల్లుల్లికి ఎంత సగం ఎంత వస్తుందో అంత శుంఠి వేసుకోవాలి. శుంఠి వెల్లుల్లి ఎంత వేసుకున్నామో అందులో సగము శుంఠి ఉండాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. శుంఠి అయితే ఒక ఇంచు లేదా 1.5 ఇంచు వేసుకుంటా. ఇంకా తర్వాత ఆనియన్స్ ఒక 2 తీసుకున్నా. 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని సన్నగా వేసుకుంటున్నా మిక్సీ జార్లోకి. తర్వాత మసాలా గింజల్లో లవంగాలు ఒక 4 లవంగాలు లేదా 5 లవంగాలు, ఒక చెక్క ఒక ముక్క. తర్వాత ఎగ్ చెక్క ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. ఇంకా మిరియాలు, పెప్పర్ కూడా వేసుకున్నా, పెప్పర్ కొద్దిగా వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనము ఏదైతే జార్లో వేసుకున్నామో ఇప్పటివరకు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే శుంఠి, అలాగే ఆనియన్స్, అలాగే మసాలా గింజలు ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మెత్తగా స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా స్మూత్గా అయ్యే వరకును గ్రైండ్ చేయండి. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, ఈ మిక్సీ జార్ ఉంటుంది కదా, జార్లోకే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, కారపొడి 1/2 స్పూన్. ఎందుకు వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కదా, మిరియాలు కూడా కారం ఉంటుంది, ఘాటు ఉంటుంది. సో మనం చిల్లీ పౌడర్ కూడాను 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నా, లేదా డైరెక్ట్గా ధనియాలే వేయించి వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ధనియా పొడి వేసుకున్నా. వేసుకొని పుదీనా, తర్వాత కొత్తిమీర, వేసుకోవాలి. జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ 2-3 రౌండ్స్ వేసుకుంటే గ్రైండ్ అయిపోతుంది. పుదీనా, కొత్తిమీర ఇది మసాలాలకే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పుదీనాను, కొత్తిమీర. ఇందులోకి ఇప్పుడు మసాలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నా కదా, ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు వేసుకున్నా. 1/2 స్పూన్ అంటే కొద్దిగా, అంతే, కొద్దిగా ఉప్పు వేసుకున్నా, టేస్ట్కి తగినంత కాదు. కొద్దిగా ఉప్పు వేసుకొని మసాలాలకి కలుపుకుంటున్నా. ఇప్పుడు ఈ మసాలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము కీమాని బాగా శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. అంటే కీమా వాళ్ళు బాగా అక్కడే నున్నగా కొట్టి ఇచ్చింటు, అంటే బాగా గ్రైండ్ అయ్యే ఇచ్చింటారు కదా కీమా. సో ఆ కీమాని మనము కేర్ఫుల్గా కడగాలండి. ఇక్కడ నేను పసుపు నీళ్ళల్లోకి పసుపు కల్లుప్పు 2 వేసుకొని పెట్టుకున్నా. ఆ నీళ్ళల్లోకి కీమా వేసుకొని కీమాని బాగా ఇట్లా కడుగుతున్నా. అంటే కేర్ఫుల్గా కడగాలి, ఎందుకంటే ఎక్కువ మీరు ఇట్లా స్మాష్ చేసకపోయినారంటే కీమాని అది మొత్తం విడిపోతుంది. అప్పుడు స్టైనర్తో మనము ఒక స్టైనర్ తీసుకొని అందులో దానిపైన క్లాత్ వేసుకొని, ఒక పల్చటి క్లాత్ వేసుకొని మళ్ళీ మనము వాటర్ని అంతా పిండుకోవాలి. సో అలా లేకుండా మనము, నేనైతే మెల్లగా ఇలా చేత్తోనే అలా శుభ్రం చేసేసి
తీసేస్తాను, చేత్తోనే పిండేసి నీళ్ళంతా ఫిల్టర్ చేసి తీసేస్తాను. మీకు కష్టంగా ఉంటే మీరు స్టైనర్ తీసుకోవచ్చు, స్టైనర్లో కీమాని స్టైనర్లో వేసేసుకొని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే స్టైనర్ పైన క్లాత్ వేసుకోవాలి, పల్చటి క్లాత్ వేసుకొని ఆ క్లాత్లకి కీమాని కడిగిండే నీళ్ళు ఉంటాయి కదా, ఇవంతా అందులోకి పోసుకుంటే వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి ఆ కీమ క్లాత్లో ఉంటుంది. సో అది పర్ఫెక్ట్గా వాష్ అయినట్టు అలానా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ బాగా వాష్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి కీమా రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఈ కీమాని జస్ట్ మనము కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి, 1-2 రౌండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ కీమాని మిక్సీ జార్లో వేసుకొని, మసాలా పేస్ట్ ఉంటుంది కదా, నేను అంత మొత్తంగా వాడుతూ ఉండలేదు మసాలా పేస్టు, కొద్దిగా మసాలా పేస్ట్ అయితే సరిపోతుంది. ఒక నేను చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్లో హాఫ్ మసాలా పేస్టు వాడుతున్నా, హాఫ్ కూడా ఎక్కువే అండి, కొద్దిగా అయితే సరిపోతుంది. కొద్దిగా మసాలా పేస్ట్ని ఈ కీమాలోకి వేసుకొని గ్రైండ్ చేసుకో, 1 రౌండ్ 1 మినిట్ 2 మినిట్స్ అట్లా గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ మసాలా అంతా కీమాలెక్కి పడుతుంది, మనము ఆ కీమా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వాటర్ అయింది, వాటర్ ఉంటే ఉండలు కట్టేదానికి అవ్వదు, మళ్ళీ వాటర్ ఉంటే తర్వాత మనం ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో, అప్పుడు విడిపోతుంది అన్నమాట. అందుకే నేను వాటర్ అంతా పిండేసుకొని ఈ ఉండలు కట్టుకొని సపరేట్గా పెడుతున్నా. అంటే ఏంటంటే మనము కీమాని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకొని దాని తర్వాత మసాలా కొద్దిగా అంటే ఒక హాఫ్ లేదంటే ఒక 1/4 క్వాంటిటీ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని ఒక 1-3 మినిట్స్ గ్రైండ్ చేసుకొని పూర్తిగా మిక్స్ కావాలి. మసాలా మొత్తం కీమాలెక్కి మిక్స్ కావాలి. అయిన తర్వాత ఉండలు కట్టుకోవాలి. మీకు నీళ్ళు లేవు, గట్టిగానే ఉంది అంటే ఉండలు ఈజీగానే కట్టేసుకోవచ్చు, ఇలా పిండుకోవాల అవసరం లేదు. నాకైతే కొద్దిగా నీళ్ళు ఉన్నింది, ఎక్కువ లేదు, కొద్దిగా నీళ్ళు ఉన్నింది వాటరు. సో అందుకే నేను నీళ్ళన్నీ అది జస్ట్ అట్లా పిండుకొని చేతిలోనే పిండుకొని బాల్స్ లాగా తయారు చేసి పెట్టేసుకుంటున్నా. యాక్చువల్లీ మసాలా పేస్ట్ చేసేటప్పుడే చెప్పాల్సింది, నేను మసాలా పేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయిందనుకోండి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, కీమా మళ్ళీ యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, వాటర్ ఉండకూడదు. అయితే ఇప్పుడు కీమా బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండలు కట్టుకొని. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని, మనకి ఇంకో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, మటన్లో కూడా ఆయిల్ ఉంటుంది కదా, సో అందుకని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కీమా ముక్కలన్నీ ఆయిల్ కాగిన అంటే వేడెక్కిన తర్వాత ఈ కీమా బౌల్స్ అన్ని ఆయిల్లో వేసేసి, మనం స్పూన్ ఏది పెట్టకూడదండి, స్పూన్ పెట్టకూడదు దీన్ని కలిపేదానికి, జస్ట్ అలా కీమా బౌల్స్ని ఆయిల్లో అట్లా వేసేసేయండి. వేసేసిన తర్వాత వేసేసి ఇలా కడాయిని ఇట్లా షేక్ చేస్తే అవే రోల్ అవుతుంది అన్నమాట, కీమా బౌల్సే రోల్ అవుతాయి. కడాయిని షేక్ చేసి ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించినారంటే కీమా బౌల్స్ ఉడికిపోతుంది, అప్పుడు మీకు బౌల్స్ విరగకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అండి కీమా బౌల్స్. నేను ఎందుకు అప్పుడే కొద్దిగా నీళ్ళు ఉంటే పిండేసేసి ఇట్లా బౌల్స్ లాగా అట్లా చేసుకున్న వాటర్ అంతా పిండేసి అంటే ఇదే అన్నమాట, ఇక్కడ మళ్ళీ విడిపోకూడదు బాల్స్ అని చెప్పి నేను అలా చేసుకున్నాను అన్నమాట. అట్లా కడాయిని అట్లా కదిలిస్తూ ఉంటే మీకు పైన కింద అలా షేక్ అవుతుంది. మనమైతే ఇది పెట్టకూడదండి, స్పూన్ కానీ స్పాచ్యులా కానీ ఏది పెట్టి కలపెట్టకూడదు. సో అలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నారంటే మీకు చూడండి ఆల్మోస్ట్ అక్కడ అందులో ఉండే నీళ్ళే బయటకు వచ్చి కీమా ఉడుకుతుంది. ఆ బాల్స్ ఒకసారి తయారయ్యాక మనం అప్పుడు ఏదైనా స్పాచ్యులానో లేకపోతే గరిటె పెట్టో కలుపుకోవచ్చు. నేనైతే కలుపుకుంటుండలే, జస్ట్ కడాయి అలా అలా షేక్ చేసుకొని అందులోకి మసాలా వేసేసుకుంటున్నా. రిమైనింగ్ మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ రిమైనింగ్ మసాలా పేస్ట్ వేసేసుకొని కొద్దిగా నీళ్ళు, ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు కొద్దిగా వేసుకొని, మీకు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నీళ్ళు. కొంతమందికి కర్రీ ఎక్కువ
కర్రీ కావాలా అంటే సేర్వ ఎక్కువ ఉండాలా అనుకుంటారు కదా, ఆ కర్రీ కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గట్టిగానే ప్రిఫర్ చేస్తాను, సో అందుకే నేను ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకున్నా. హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇప్పుడు చూడండి, నేను స్పాచులలో అంటే ఒక దీంట్లో కలబెడుతున్నా, అంటే ఆల్మోస్ట్ ఉండలు బాగా గట్టిగా ఉడికినాయి. ఇప్పుడైతే సపరేట్ అవ్వదు, అందుకనేసి నేను ఒక గరిటె పెట్టి తిప్పుతున్నా. ఆ తిప్పడం కూడా నేను మధ్యలో గట్టిగా తిప్పుతుండలేదు, జస్ట్ స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నా. ఇప్పుడైతే ఉప్పు వేసేసుకున్నా, అంటే రుచికి అప్పుడే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అప్పుడు కూడా వేసుకున్నాం కదా, సో ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు అలా అలా మెల్లగా కలుపుకొని గరిటె పెట్టుకొని కలుపుకొని క్లోజ్ చేసి మనం ఒక 15-20 నిమిషాలు పడుతుందండి. 15-20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించినారంటే మీ కీమా రెడీ అయిపోతుంది. ఒక మీడియం ఫ్లేము లేదా లో ఫ్లేమ్లో అయినా పెట్టండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దండి. మీడియం ఫ్లేము లో ఫ్లేమ్లో పెడితే కీమా రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ సరిపోతుంది, తొందరగా ఉడుకుతుంది కీమా. మటన్లో మటన్ ఎక్కువ తొందరగా ఉడకదు కానీ కీమా తొందరగా ఉడికిపోతుంది. అంతే, కీమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే డ్రై కూడా చేసుకోవచ్చు, ఇదే ప్రొసీజర్లో డ్రై చేసుకోవచ్చు. బట్ నేను ఇది కర్రీ కావాల్సిన వాళ్ళకి చూపిస్తున్నా. ఈ కర్రీ రోటీలకి పరాటాలకి చాలా సూపర్గా ఉంటుందండి. సో అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.